విశాఖలో డ్రగ్స్ వ్యవహారం కుదిపిస్తోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కంటైనర్లో డ్రగ్స్ ఆనవాళ్ళని గుర్తించారు సీబీఐ. స్వాధీనం చేసుకుంది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పై కేసు నమోదు చేసింది సీబీఐ. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ని ల్యాబ్ కి పంపింది సీబీఐ. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రొయ్యల మేత కోసం బ్రెజిల్ లో ఈస్ట్ కొనుగోలు చేశామని చెప్తోంది సంధ్య ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం. తాము బుక్ చేసిన కంటైనర్లో ఎలాంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణకు సహకరిస్తామని చెబుతోంది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్.